అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన సమావేశం రసభాసగా మారిన ఘటన ఖమ్మంలో జరిగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో పోడియం వద్ద ప్రతిపక్ష పార్టీ సభ్యులు బైఠాయించి నినాదాలు చేశారు. పూర్తి స్థాయిలో మొదటిసారిగా జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో నగరంలో ఉన్న సమస్యలన్నీ ఎజెండాలో చేర్చి వాటిని పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఇరు పక్షాలను శాంతించేశారు. ప్రతి డివిజన్కు 50 లక్షల రూపాయలు నిధులు మంజూరుకి అందరూ ఆమోదం తెలిపారు.